మా ఇంటి గార్డెన్లో జామ చెట్టుకు సంబంధించిన కాపు అయిపోయింది. అందువల్ల నేను ఈ కొమ్మలు అట్టంటే సాగిపోవడం వల్ల నేను కత్తిరింపులు చేశాను. ఈ కత్తిరింపులు చేయడం వల్ల వచ్చిన ఆకులను ఈ బయట పారేయాలంటే కొంచెం ఒక రకంగా మనసు రాలేదు. ఈ ఆకుల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి కదా, వీటిని కంపోస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియాతో నేను ఒక పద్ధతిని అవలంబించాను. ఈ పద్ధతి ఏమిటంటే, నేను ఒక గుంత తీసి ఆ గుంతలోనే ఈ ఆకుల్ని కుళ్ళబెట్టడం. ఈ కుళ్ళబెట్టడం కోసం నేను ఒక గుంతలో పడుతున్నాను. లోడుకున్న గుంతలో ఈ విధంగా ఈ కత్తిరింపులు చేసిన జామ ఆకుల్ని అరిటాకుల్ని నేను ఈ విధంగా గుంతలో పోసుకున్నాను. ఈ విధంగా పోసుకున్న ఆకులను నేను బాగా అదిమి ఈ గుంతకు సరిపోయేటట్టు నేను ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. అంటే వీటి మీద నేను లైట్గా మళ్ళీ ఈ మట్టి వేస్తున్నాను, మట్టి కప్పుతున్నాను. ఇలాగే దీంతో పాటు నేను మట్టితో పాటు ఇంకా డైలీ అంటే కిచెన్ వేస్ట్ కానీ దేవుడికి పెట్టిన పూలు కానీ ఈ రెండింటిని ఆ గొంతలో వేసి నింపుతాను. చూసారా, ఈ విధంగా కొన్ని రోజులకి ఇది కుళ్ళిపోయి మంచి ఎరువు అవుతుంది. ఈ ఎరువు ఇప్పుడు ఇంతకుముందు నేను అరటిపాదులో చేశాను, ఈ విధంగా ఆకుల్ని కుళ్ళబెట్టి. చూసారా, ఈ విధంగా నల్లగా మంచి కంపోస్ట్ తయారవుతుంది. ఈ విధంగా కూడా మనం ఇంట్లో ఆ రాలిపోయిన ఆకులను కూడా మనం ఈ విధంగా కంపోస్ట్ చేసుకోవచ్చు.